ఇప్పుడే డిక్లేర్ చేశారు. ఆయన వచ్చి ఆనందం చెందారని చెప్పని తెలిస్తే ఎంత దిగ్భాన్ చెందాం. చిన్న వయసులోనే, చిన్న వయసులో మనిషి దూరం అవుతుంటే మా అసలు అయితే ఇంత బాధ అనిపించింది. గౌతమ్ రెడ్డి గారి కుటుంబ తండ్రి గారుతో నాతో పాటు ఆయనతో పాటు నా నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా చేశాను. ఈ పార్టీ ఆయుపల్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబం ముఖ్యంగా ఆ తండ్రి గారు పార్లమెంట్ సభ్యులుగా రాజీనామా చేసి ఆయనతో పాటు ఉండి మరి ఉన్న ధైర్యాన్ని ఇచ్చిన మరి ఆ కుటుంబం. అందులో గౌతమ్ రెడ్డి మరి మా సహచరులు చెప్పినట్టు ఆయన ఎంతో నిబద్ధతో ఒక ఉన్నత చదువు చదువుకొని ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని గురించి పలుదఫాలుగా ఆలోచన చేస్తూ కష్టనష్టాలు ఆలోచన చేస్తూ చేసిన వ్యక్తి. ఏదప్పటికీ కుటుంబాన్ని గట్టిగా తప్పదు. ఆయన దూరం అవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఇది కానీ ఇంత ఈ చిన్న వయసులోనే ఇంత ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేని ఈ సందర్భం. ఇది మరి భగవంతుడు మరి ఏ ఆలోచనతో మరి వారిని మా నుంచి దూరం చేశాడో నాకు తెలియదు. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ భార్య పిల్లలకి తండ్రి గారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని. ఎందుకంటే మనుషులు మనం తీసుకురాలేము కానీ ఆ మనసులు మా తాలూకా ఎప్పుడూ కూడా ఆ కుటుంబం పట్ల ఉంటాయని చెప్పని అలాగే ఆయన లేని లోటుని మరి పోర్చలేనిది పార్టీకి అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన కుటుంబాన్ని ప్రకారం సానుభూతిని ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గౌతమ్ రెడ్డి గారు జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసిన పెద్దలు బొత్సాల సత్యనారాయణ గారు అవుతాం. అదే కన్నబాబు గారు నాయుడు కొద్ది నిమిషాల పాటు ఆయన ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటిద్దాం. జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. కార్యక్రమాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది మొత్తం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దురదృష్టమైన సంఘటన కావచ్చు, ఒక మంచి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనునిత్యం కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పని ఒక రాష్ట్ర మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని అనేక విధాలుగా కష్టపడుతున్న వ్యక్తి ఈరోజు యువకుడు. ఈరోజు ఈ ఒక అకాల మరణం వార్తలుండడం చాలా బాధాకరం. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం దుబాయ్ నుంచి కూడా 1000 కోట్లు పెట్టుబడి తీసుకురావాలని చెప్పని వారు ప్రయత్నం చేయడం కానివ్వండి, సాధించడం కానివ్వండి, దాంట్లో కానివ్వండి. క్రికెట్లో కూడా
చురుకుగా ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరిస్తూ అనేక విధాలుగా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన మంచి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినగా నుంచి కూడా వారి కుటుంబం కానీ వీరు కానీ ఈ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉంటూ పార్టీకి వెన్నుముకలా ఉండే కుటుంబం కానివ్వండి. ఈరోజు వారు మన మధ్యలో లేరంటే ఎవరు కూడా నమ్మశక్యంగా పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ప్రతి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే మా కేబినెట్లో కూడా, కేబినెట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, వారి యొక్క వాయిస్ను కానివ్వండి, ఆ శాఖ తాలూకా యొక్క పనితీరు కానివ్వండి, ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాల మేరకు అనేక మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి, వారు ఈరోజు మన మధ్యలో లేరంటే పార్టీ కానివ్వండి.